జిల్లా ఎస్పీ వాకుల్ జిందా రైల్వే స్టేషన్ బస్టాండ్ క్లాక్ టవర్ సెంటర్ ను పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తుగా సిబ్బందితో కలిసి అసాంఘిక కార్యకలాపాలు ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే పోలీసు సిబ్బంది కూడా తమ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే కోణంలో కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఇక్కడ నుండి ప్రతిరోజు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారని, పాద నేరస్తులు గాని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారు ఎవరైనా కంటపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ కృష్ణ ఈ సిబ్బంది పాల్గొన్నారు. నైట్ బీట్స్ ఎలా జరుగుతున్నాయి, నైట్ చెకింగ్ పోలీస్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, అది ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ప్రాపర్గా అన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నారా, బీట్ బుక్స్లో రికార్డ్ చేస్తున్నారా, పాయింట్ బుక్స్లో రికార్డ్ చేస్తున్నారా, ఇలా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ వాళ్ళు రాత్రి ఎట్లా బీట్స్లో తిరుగుతున్నారు దాని మీద పరిశీలించడం జరుగుతుంది. దాని భాగంగా ముఖ్యంగా రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్ అండ్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక ఎస్ఐ ఆర్ సిఐ లెవెల్ ఆఫీసర్ రాత్రి నైట్ రౌండ్స్ మీద ఉంటారు. డిస్ట్రిక్ట్లో కూడా ఒక నైట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్, డిఎస్పీ లెవెల్ ఆర్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ప్రతిరోజు నైట్ రౌండ్స్లో ఉంటారు. సో వాళ్ళు అన్ని ఇంపార్టెంట్ సెంటర్స్ కవర్ చేస్తూ, అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ పాత నేరస్తులు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు దాని మీద చెకింగ్ చేస్తూ, లాడ్జ్ చెకింగ్ చేస్తూ, రైల్వే స్టేషన్ బస్ స్టాప్ చెకింగ్ చేస్తూ అన్ని పాయింట్స్ కవర్ చేస్తారు. సో ఈరోజు వాళ్ళని అంతా వాళ్ళు ఎలా పని చేస్తున్నారు దాని మీద ఈరోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.